हाय फ्रेंड्स, नेनु मी एसआर संतोष यूट्यूब चैनल। इप्पुडु मनं चूसुकुन्नट्लयिते इप्पुडु आरआरसी ग्रूप डी फस्ट पैनल एप्पुडु उंटदि, जॉइनिंग लेटर एप्पुडु वस्तदि, एप्पटि वरकु जॉइनिंग मनकु अंदरिकी फस्ट डीवी एमई अयिन वाळ्ळकु एप्पटि वरकु जॉइनिंग वस्तो, इदि इंटर्नल नोटिस फ्रेंड्स। ऑफिशियल चैनल मीद अयिते दोरकदु इंटर्नल नोटिस। अंटे एवरैना इंटर्नल गा आरआरसी की इदि नोटिस पंपे टाइम लो फोटो दी वैरल नोटिस चूस ना दींट मन को क्लियर कट मेन डिर्स डिगड़ ऐज यू आर् आलरे अवेर द नैक्स्ट रोजगार मेला इवेंट इज एक्सपेक्टेड टू बी आर्गनज द जोनल रईवे रैलवे इन द फस्ट वीक आफ् एप्रिल 2023। इकड़ क्रेंड्स फस्ट वीक आफ् एप्रिल 2023 एंड मेजारिटी आफ् कैंडिडेट्स आर् प्लांट टू बी taken from the Ministry of Railway as such as communicated earlier। అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా జాయినింగ్ ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ రైల్వే గిట దీని మీద పని చేస్తుంది, కొంచెం స్పీడ్ అప్ గిట। అంటే రోజుగార మేళ అనేది ఇప్పుడు మార్చిలో అయితే జరుగుతుందని, కాబట్టి మా ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఖచ్చితంగా రోజుగార మేళ కింద మన ఆర్ఆర్సీ గ్రూప్ డే అనేది చాలా బల్క్ వేకెన్సీస్ ఉన్నాయి, కాబట్టి దాని మీద ప్లాన్ చేసుకొని ఇక్కడ మన నోటిఫికేషన్లో దీంట్లో గిటంగా క్లియర్ కట్గా ఇచ్చడం ఇవ్వడం జరిగింది। ఆల్ జోన్స్ షుడ్ బి ఫుల్ ప్రిపేర్డ్ టు ఇష్యూ ద అపాయింట్మెంట్ లెటర్ ఫర్ ద లెవెల్ వన్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఫర్ ద లెవెల్ వన్ బై 31/03/2023। అంటే మార్చ్లోగా అందరికీ అపాయింట్మెంట్స్ అయితే ఇష్యూ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ రైల్వే తొందరగా చేయాలనేసి ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ చూసుకున్నట్టయితే ద కరెంట్ పొజిషన్ ఆఫ్ యువర్ రైల్వే ఈజ్ అండర్, అంటే ఇది వెస్ట్రన్ రైల్వే అనమాట, వెస్ట్రన్ రైల్వే నుంచి నోటీస్ లీక్ అవ్వడం జరిగింది। అంటే అందరు జోనల్ రైల్వేస్కి ఇది నోటీస్ పంపించామని చెప్పింది। ఇది ఇంటర్నల్ నోటీస్ అనమాట, ఇంటర్నల్ నోటీస్ ఎవరైనా ఇక హైయర్ ఆఫీషియల్స్ ఫోటో తీసి వైరల్ బయట వచ్చేసింది అనమాట నోటీస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్ ఫర్ ద లెవెల్ వన్ బై 31/03/2023 అంటే రోజుగార మేళ కింద ఎప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా ఫస్ట్ ప్యానలిస్ట్ అండ్ ఫస్ట్ డివిఎంఈ ఎవరికైతే అయిపోయానో వాళ్ళకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా అపాయింట్మెంట్ లెటర్ అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలని అందరికీ వాళ్ళు నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ చూసుకున్నట్టే ఇది వైరల్ నోటీస్ అనమాట, అంటే బయట ఇన్ఫర్మేషన్ ఫర్ ద పీటీ కాలేజ్ సమ్ డేటా, వెస్ట్రన్ రైల్వే డేటా అనమాట ఇది। ఇది 10,502 మెంబర్స్కి డివి అండ్ ఎమ్ఈకి పిలిచాము, ఇక్కడ 25 డేట్ ఆఫ్ ఎంఈ అండ్ డివి ఈ టైంకి జరిగింది అనేసి ఇంటర్నల్ డేటా అనమాట ఇది। మనకు తెలుసుకున్నట్టయితే ఇది ఇంటర్నల్ నోటీస్ అనమాట, త్వరలో మనకు ప్యానల్ గిట్ట వచ్చే అవకాశం నాకు తెలిసినంత వరకు కాదు, సారీ 20 మార్చ్, ఆఫ్టర్ 20 మార్చ్ మనకు ప్యానల్ వచ్చేస్తుంది। ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా నోటీస్లో గిట్ట ఇచ్చారు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా మనకు అపాయింట్మెంట్స్ అయితే అంటే ఇప్పుడు ఉన్న డివిఎంఈ ఎవరెవరికి అయితే అయిపోయాయి వాళ్ళకి అపాయింట్మెంట్ అయితే రావడం జరుగుతుంది స్పీడ్ పోస్ట్ ద్వారా, కొందరికి మెయిల్స్ గిట్ట వస్తాయి, మెయిల్ ఆఫీషియల్ మెయిల్లో గిట్ట మెయిల్ వస్తుంది అపాయింట్మెంట్ డాక్యుమెంట్స్ అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి దాన్ని డెలివరీ వస్తుంది, పోస్ట్ గిట్ట వస్తుంది। ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు, ఇది రోజుగారు డిఆర్ శ్రీ మిశ్రా అనే ఒక ఆఫీషియల్ ఎంప్లాయీకి ఫార్వర్డ్ చేసేది వైరల్గా క్లియర్గా ఇచ్చాడు। ఇక రోజు ఇక్కడ మనకు తెలుసుకున్నట్టయితే రోజ్గార్ మేళా విల్ బి హెల్డ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ బై ద రైల్వే మినిస్టర్ ఆన్ ద ఆల్ లొకేషన్స్ అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అండ్ దేర్ ఫోర్ ఆల్ జోన్స్ పిఎస్యూ షుడ్ బి ఇన్ రెడీనెస్ ఫర్ ద సేమ్, అంటే అన్ని జోన్స్కి అన్ని రైల్వే డివిజన్కి అన్ని రైల్వే జోన్స్కి అన్ని సెంట్రల్ రైల్వేస్కి అన్ని అందరికీ ఈ నోటిఫికేషన్ ఈ రోజ్గార్ మేళా కింద అందరికీ ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోవాలనేసి రోజుగార మేళ కింద అయితే వాళ్ళకి ఇంప్లిమెంట్ ఇచ్చినట్టు ఉంటుందనేసి ఈ తొందరగా కంప్లీట్ చేయాలనేసి చెప్పడం లేదు నాకు తెలిసి, మాక్సిమం ఇంకా స్పీడ్ అవుతుంది। ద డేటా అప్లోడింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ టు బి ఇష్యూడ్ అపాయింట్మెంట్ లెటర్ ఇన్ ఏప్రిల్ 2023 రోజుగార మేళ ఇన్ ఏప్రిల్ 2023 చాలా స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే రోజు క్లోజ్ మానిటరింగ్ బై ద కన్సర్న్ రైల్వే ఈజ్ రిక్వైర్డ్, అంటే రైల్వే కింద నాకు తెలిసినంత వరకు 2023 ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్।
కాబట్టి గుడ్ న్యూస్ అనుకోండి, చాలా గుడ్ న్యూస్ అందరికీ. ఇప్పుడు డివి అండ్ ఎంఈ అయిపోయిన వాళ్ళకి రెడీ ఉండండి. ఎవరెవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్, కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, కొంచెం ఇష్యూ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడైతే ఖచ్చితంగా అడుగుతారు అక్కడ. ఇంకో కొందరు అయితే మాన్యువల్గా కొందరు అక్కడ ఇచ్చేసి వస్తారనమాట. కాబట్టి ఇప్పుడు లేకున్నా కానీ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎవరెవరికైతే డివి ఎంఈ అయిపోయిన వాళ్ళకు జాయినింగ్ లెటర్స్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. నేను చెప్ప ఇది డ్యామ్ షూర్ అన్నమాట. కాబట్టి గుడ్ న్యూస్ అందరికీ, గుడ్ న్యూస్. ఓకే, ఒక ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఎస్ఆర్ సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసమని నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. జై హింద్ జై ఇండియన్ రైల్వేస్ ఫ్రెండ్స్.